ఫ్రెండ్స్ వీడియో కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. అలాగే పక్కన వస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఇటువంటి టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అందరికన్నా ముందుగా మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అస్లాన్ క్రియేటివ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళటి వీడియోలో మీ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ కాకుండా ఇంకా మీకు మంచి మంచి ఎఫెక్ట్స్, మంచి మంచి బ్లర్ ఎఫెక్ట్స్ అనేది ఈ యాప్లో ఉంటాయి. మీరు ఈ యాప్ గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వస్తున్న బెల్ ఐకాన్ మీదే క్లిక్ చేసుకోండి. మనం టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి అనేది వెళ్ళిపోదాము. దీనికోసం మీరు ఒక అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ నేమ్ వచ్చేసి ఫేస్ యాప్. ఇది ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. ఇది 10 మిలియన్ ప్లస్ మనకు డౌన్లోడ్స్ ఉన్నాయి. 441K రివ్యూస్ అనేది ఉంది. ఇది ఎంత మంచి అప్లికేషనో మీరే తెలుసుకోవచ్చు. ఇక్కడ నేను మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేకపోతే డైరెక్ట్ ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోగానే ఇలా వస్తుంది. ఇక్కడ మీకు గ్యాలరీ మీదే క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్ మీడియా అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు ఏ ఫోల్డర్లు ఉన్నాయో ఆ ఫోల్డర్లో మీరు సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ నేను కెమెరా దాని మీద సెలెక్ట్ చేసేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన ఫోటో ఏదో ఒకటి అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఇది ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఈ యాప్ రన్ చేసేటప్పుడు కంపల్సరీ మీ మొబైల్ డేటా అనేది ఆన్ చేయాల్సి ఉంటుంది. ఇది నెట్తోనే వర్క్ అవుతుంది. మీరు ఫోటో ఎడిటింగ్ చేసుకున్నప్పుడు కంపల్సరీ నెట్ అనేది ఆన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీ ఫోటో తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు స్మైల్ ఇంప్రెషన్ అని ఉంది కదా, ఇక్కడ మీకు సైడ్కు స్క్రోల్ చేసేసుకోండి. ఇవన్నీ మనకు మంచి ఎఫెక్ట్స్ అన్నమాట. ఇక్కడ సైడ్ స్క్రోల్ చేసుకుంటే ఇటు బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, ఇక్కడ గ్యాలరీ అని ఉంది ఫస్ట్ ఆప్షను. మీకు గ్యాలరీలో ఏదైనా మంచి బ్యాక్గ్రౌండ్ ఉంటే మీరు గ్యాలరీ నుంచి సెట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ కొన్ని డిఫాల్ట్గా కొన్ని మనకు ఎఫెక్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. నేను ప్రస్తుతానికి ఒక ఎఫెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎంత నీట్గా బ్యాక్గ్రౌండ్ అనేది కట్ అయిపోయి ఎలా వచ్చిందో. ఇంకా కావాలంటే ఏదైనా మనము చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను ఇంకోటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇది చూసుకోవచ్చు, ఇది నాకు నచ్చింది. ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ కావాలంటే మీరు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకోవచ్చు. ఇక్కడ లెన్స్ బ్లర్ అని ఉంది కదా, ఇక్కడ లెన్స్ బ్లర్ మీద క్లిక్ చేసేసుకోండి. మీకు ఎంత బ్లర్ కావాలో అంత సెట్ చేసేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కొంచెం ప్రాసెసింగ్ అనేది నడుస్తుంది. ఇక్కడ బ్యాక్ చూసుకోవచ్చు, మీకు ఎంత బ్లర్ అనేదో అంత సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు అప్లై మీద క్లిక్ చేసేసుకోండి. ఇక్కడ మనకు ఫిల్టర్స్ కూడా ఉండడం జరుగుతుంది. మీకు ఏ ఫిల్టర్ కావాలంటే ఆ ఫిల్టర్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసుకోండి. ఇంకా మీకు హెయిర్ స్టైల్ ఫిల్టర్స్, ఇంకా వింటేజ్ ఎఫెక్ట్, ఇది మనకు సైడ్కి ఇలా బ్లాక్ అనేది రావడం జరుగుతుంది. మనకు ఫోటోకి అనేది లుక్ వస్తుంది. ఇక్కడ స్టాచ్యురేషన్, బ్రైట్నెస్, క్రాప్, ఇంకా ఇలా మంచి మంచి ఎఫెక్ట్స్ అనేది ఉండడం జరిగింది. మీరు దీన్ని సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ పైన సేవ్ బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ వాట్సాప్ దీని ద్వారా సెండ్ చేసుకోవచ్చు కావాలంటే, లేకపోతే ఇక్కడ డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకు సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేసింది. మనకు ఇది అనేది గ్యాలరీలో అనేది సేవ్ అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.